బండి సంజయ్ కి మరోసారి సవాల్ చేశారు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసి చెబుతున్నానని అన్నారు బండి సంజయ్ ఆధారాలతో వచ్చి ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు రేపు ఇదే సమయానికి నేను ఇక్కడికి వస్తా సంజయ్ కూడా వచ్చి ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు బండి సంజయ్ నేను ఈ రోజు అమ్మవారి సన్నిధిలో నుంచి నేను ఈ రోజు నీకు ఒక ఛాలెంజ్ చేయబోతా ఉన్నాను బండి సంజయ్ మీరు ఊ అంటే ఆ అంటే బీజేపీ పెద్ద నాయకులను ఇదే అమ్మవారి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి మీరు కాలక్షేపానికి వాడుకుంటా ఉన్నారు ఈ రోజు నువ్వు నిజంగా ఒక హిందూ అయితే మీ పార్టీకి హిందుత్వం మీద విలువ ఉంటే ఈ రోజు నిజంగా దేవుడు హిందుత్వం అంటే ఒక భయము భక్తి నీకుంటే నేను ఈ రోజు నిన్ను బహిరంగంగా ఇదే అమ్మవారి సన్నిధిలో నుంచి నేను నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీకు 24 గంటలు టైం ఇస్తా ఉన్నా మరి నువ్వు ఏదైతే నా మీద దొంగ ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేసినావో ఆ ఆరోపణలను నువ్వు రుజువు చేసుకోవాలి నాకు గతంలో కర్ణాటక పోలీసుల నుంచి వచ్చిన నోటీసు కాపీలను నువ్వు ఇదే ఇక్కడే ఈ సన్నిధిలోకి వచ్చి అమ్మవారి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చూపించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే పోలీస్ వాళ్ళు కర్ణాటక పోలీస్ వాళ్ళు నన్ను ఎంక్వైరీకి కర్ణాటకకి పిలిచినారని చెప్పి కూడా మీరు నన్ను ఆరోపించినారు నేను అది కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఏ పోలీస్ అధికారి ఏ తారీఖు రోజు ఏ సంవత్సరంలా నన్ను ఎంక్వైరీకి పిలిచిండో అది కూడా మీరు ఇక్కడికి వచ్చి చెప్పాలి నా ఎఫ్ఐఆర్లో నా పేరు ఉందని కూడా మీరు అన్నారు మరి ఏ ఎఫ్ఐఆర్లో పేరు ఉంది నేను ఈరోజు అమ్మవారి సన్నిధిలో ఒక అయ్యప్ప దీక్ష చేసుకున్న హిందువుగా నిజమైన హిందూవాదిగా దేవుడు అంటే ఒక భక్తితోని నేను ఈరోజు చెప్తా ఉన్నా నాకు కర్ణాటక రాష్ట్రం నుంచి కర్ణాటక పోలీసుల నుంచి ఎటువంటి నోటీసు ఈ రోజు వరకు కూడా రాలేదు అని చెప్పి నేను అమ్మవారి మీద ప్రమాణం చేస్తా ఉన్నా ఏ పోలీస్ వాళ్ళు నన్ను ఎంక్వైరీకి కూడా ఈ రోజు వరకు పిలిచిన దాఖలాలు లేవు ఏ ఎఫ్ఐఆర్లో కూడా నా పేరు ఉన్నట్టు దాఖలాలు లేవు నాకైతే ఈ విషయాలు తెలియదు ఏదో నువ్వు నీ పబ్బం గడుపుకోనికే నువ్వు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టనికే ఇష్టం వచ్చినట్టు వాగుడు ఒక్కటే నీకు అలవాటైంది తప్ప ఇంకా ఏమీ లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నువ్వు నేను మళ్ళీ ఇంకోసారి చెప్తా ఉన్నా నువ్వు నిజంగా హిందూవాది అయితే మరి రేపు ఇదే టైంకి ఇదే భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో నేను కూడా వస్తా నువ్వు కూడా రా మరి ఆధారాలతోని రా నేను ఈరోజు చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా అబద్ధాలు దీంట్లో నిజం లేదు అని చెప్పి నేను చెప్తా ఉన్నా మరి దీంట్లో నిజం ఉందని నువ్వు నిరూపించు అప్పుడు ప్రజలు నిన్ను నమ్ముతారు నువ్వు ఈరోజు ఒక జాతీయ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నీకు ఇసొంటి ముచ్చట్లు ఇసొంటి మాటలు మాట్లాడితే నీకు ఏమన్నా విలువ ఉంటుందా అని చెప్పి నేను ఈరోజు నీకు ప్రశ్నిస్తా ఉన్నా ఒకవేళ నువ్వు రేపు కనుక ఆధారాలు తీసుకొని వచ్చి ఇక్కడ తడిగుడ్డలతో నీకు అలవాటే కదా తడిగుడ్డలతో యాదగిరి గుట్టకు పోయేసి ఆడ ప్రమాణాలు చేయడం నేను ఇదే భాగ్యలక్ష్మి అమ్మ వారి దగ్గర నువ్వు అదే తడిగుడ్డలతోని మరి ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టు నాకు వచ్చిన నోటీసు చూపెట్టు నన్ను ఎంక్వైరీకి పిలిచిన ఆధారాలు చూపెట్టు లేని పక్షంలో ఇదే అమ్మవారి సన్నిధిలో నువ్వు చంపలేసుకొని తప్పైపోయిందని చెప్పి ప్రజలకు నువ్వు తెలియజేయాల్సిన అవసరం ఉంది